జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 278వ రోజుకి మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు గోమతి. గోమతి కూడా చాలామంది పేర్లు పెట్టుకుంటుంటారు, మనం చూస్తుంటాం. ఓం గోమత్యై నమః, ఇది మంత్రరూపం. గోమతి అనేటటువంటి ఒక నది పేరు. గోవులు అంటే గోవులు అని కూడా అర్థం, అంటే గోవులలోని మతి. మతి అంటే ఏంటి? బుద్ధి. అంటే ఏంటి? జ్ఞానము. అంటే ఏంటి? ఉపనిషత్తులు అని అర్థం. గోవులు అని ఎక్కడెక్కడ వస్తే శాస్త్రంలో ఉపనిషత్తులు అని అర్థం చేసుకోవాలి. మనం భగవద్గీత చదివేటప్పుడు కూడా ముందు ప్రారంభ శ్లోకాల్లో వస్తుంది కదా గీతాచార్యుడి గురించి, సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా అని. గోవులనే ఉపనిషత్తులనే ఆవులో పాలు పితుకు, ఆయన పాలు పితుకుతాడు కదా గొల్లవాడు. ఏం పాలు పితుకుతాడట? ఉపనిషత్తులు అనేటటువంటి గోవుల యొక్క పాలు పితుకుతాడట. పాలు పితికేటప్పుడు ఒక దూడని వంక పెట్టుకుంటారు. అలా ఎవరిని పెట్టుకున్నాడంట? ఇక్కడ వంకెవరు? పార్థుడు, అర్జునుడు. అర్జునుడి మీద ప్రేమ కాదు, మన మీద ప్రేమ. మనకి భగవద్గీత చెప్పాలి కాబట్టి, ఎవరో ఒకళ్ళు ఆ కాలంలో వినాలి కాబట్టి పార్థుణ్ణి అడ్డం పెట్టాడట, వంకనట. కానీ అసలు చెప్పింది మన కోసం. దోగ్ధ, ఆయన ఎవరు పాలు పితికేవాడెవరు? గోపాలనందనుడు. ఉపనిషత్తుల సారాంశాన్ని పిండి భగవద్గీతగా ఇస్తున్నాడు. ప్రస్థానత్రయంలో ఒకటనమాట. ప్రస్థానత్రయము అని అంటారు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఈ మూడింటిని ప్రస్థానత్రయము అని అంటారు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎందుకంటే ఇవంతా కూడా మన సంపద కదా, మన జాతీయ సంపద, మన సనాతన ధర్మ సంపద. మనం వాటికి వారసులం కాబట్టి మనం తెలుసుకోవాలన్నీ. బాగా తండ్రి ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు కొనేసి పెట్టేసేసి అట్లా వదిలేసిపోతే కాదు, తండ్రి ఎక్కడెక్కడ కొన్నాడో పిల్లలకు తెలియాలి, అప్పుడు కదా వాళ్ళు దాన్ని జాగ్రత్త చేయగలుగుతారు. కాబట్టి అట్లాగా పార్థుడు అంటే అర్జునుడు, ఆయనతోటి కాపాడబడినటువంటివి అన్నమాట. నామాన్ని 11 సార్లు చెప్పుకుందాం. ఓం గోమత్యై నమః, 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 ఓం శ్రీయై నమః. జై శ్రీ.